ఎవరికి వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ మందు అతనికే, ఇంకొక మందు ఉండేది కాదు, ఇంకొకరు ఈ మందు ఇంకొకరు పనిచేసేది కాదు, ఎవరికి తగ్గ మందు వాళ్ళకి చేసి ఇచ్చేవారు. ఆ స్వయంగా మందు తయారు చేసి ఇచ్చేవారు ఆయుర్వేద డాక్టర్లు అంటే. అది అసలు వైద్యం. ఇంకా తర్వాత మనం ఏ రాను రాను మనకి కొత్త వైద్యాలు చాలా వచ్చాయి. తర్వాత మనం చాలా వైద్యాలు కనిపెట్టుకున్నాం, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నేచురోపతి, హోమియోపతి, ఎలోపతి, ఇంకా ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెజర్, ఇలాంటి మన చైనా జపాన్లో ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ అవన్నీ అవన్నీ మనం చాలా వైద్యాలు వచ్చాయి. పూర్వం మనం ఇంట్లో ఇంటి చుట్టూ ఉండే మొక్కలతో చేసుకున్నప్పుడు చాలా బాగున్నాం. అలాగే వైద్యులు కూడా చక్కగా ఎవరికి ఏ మందు కావాలో ఆ మందు వాళ్ళకి తగ్గట్టుగా మందు తయారు చేసి ఇచ్చేవారు, దాంతో శాశ్వతంగా తగ్గిపోయేది. అలా మందు ఇచ్చినప్పుడు అంటే కస్టమైజ్డ్ మెడిసిన్ ఎప్పుడైతే ఇచ్చారో తన శరీరతత్వానికి సూటబుల్గా మందు ఇచ్చినప్పుడు వేడి చేయడం కానీ, పెద్దగా పచ్చని చేయడం కానీ, లేటుగా తగ్గడం కానీ ఉండేది కాదు. ఆ జబ్బు శాశ్వతంగా తగ్గిపోయేది, అలా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వైద్యాలన్నీ పెరిగాయి, జనం పెరిగారు, పేషెంట్స్ పెరిగారు, సో కంపెనీస్ రావడం మొదలెట్టి, అంటే డాక్టర్లు తయారు చేసే అంత ఓపిక అంత ఇది లేదు, పేషెంట్స్ ఎక్కువైపోయగలిగితే వీళ్ళకి చేసే అంత టైము లేదు. సో ఇంకేంటి మందులు ఇంకొక కంపెనీ వాళ్ళు తయారు చేస్తే రాయడం మొదలుపెట్టడం నేర్చుకున్నాం. అలా అలా వచ్చింది.